హలో అండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి విశాఖపట్నంలోని కుర్సూరా సబ్మెరైన్ మ్యూజియం. ఇది రామకృష్ణ బీచ్ దగ్గరలో ఉన్న ఐఎన్ఎస్ కుర్సూరా S20 జలతర్గామి మ్యూజియం. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ జలాంతర్గామి, ఇది కాల్వరీ తరగతి జలాంతర్గామి. ఇండియన్ భారత నావికాదళానికి చెందిన కల్వరీ తరగతి ఫాక్స్ ట్రాట్ ఇంధన విద్యుత్ జలాంతర్గామి. ఇది భారతదేశానికి చెందిన 4వ జలాంతర్గామి. కుర్సూరా 1969 డిసెంబర్ వాడుకలో ప్రారంభించబడి 31 సంవత్సరాలు మన భారతదేశానికి సేవ చేసి తర్వాత 2001 ఫిబ్రవరి ఉపసంహరించబడినది. ఇది 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నది. అక్కడ అది పెట్రోల్ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. తర్వాత కుర్సూరా ఇతర దేశాలతో నావికా విన్యాసాలలో కూడా పాల్గొన్నది. మనం ఇప్పుడు చూసుకోబోయేది జలాంతర్గామిలోని వాళ్ళు అంతకుముందు నావికా దళాలు ఉన్నటువంటి మ్యూజియం అండి. ఇదంతా అలా సెట్ చేసి పెట్టారు వీళ్ళు. ఇక్కడ మనం ఫొటోస్లో చూడవచ్చు ఈ జలాంతర్గామి. ఇప్పుడు సందర్శనకు, ప్రజల సందర్శనకు మ్యూజియంలా ఏర్పరచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా తయారు చేసి పెట్టింది అన్నట్టు. వాళ్ళు ఉపయోగించబడిన వస్తువులు, వాళ్ళప్పుడు ఎలా జీవించారు అనేది మనకు ఒక మ్యూజియంలా తయారు చేసి పెట్టారు. మీరు ఫొటోస్లో చూసుకోవచ్చు వాళ్ళు జలాంతర్గామి లోపల భాగం, వాష్ బేసిన్స్, ల్యాబరేటరీస్, కిచెన్స్. వాళ్ళు ఉపయోగించిన మిజైల్ అండి ఇది,